పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 థియేటర్లలో విడుదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తెరపై కనిపించగానే థియేటర్లలో ఈలలు కేరింతలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. జమ్మలమడుగు పట్టణంలో భీమ్లా నాయక్ టీపీఆర్ మరియు టీఎన్ఆర్ థియేటర్లలో ఉదయం 10:30 సినిమాను ప్రదర్శించారు. సినిమాలో ఎస్ఐగా పవన్ కళ్యాణ్ నటించగా ప్రతినాయకుని పాత్రలో దగ్గుపాటి రాణా నటించారు. సినిమాలో పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రాణా నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి నటించారు. ఈ సినిమాకు ప్రధానంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద అసెట్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు రాశారు. ప్రధానంగా ఈ సినిమా క్లైమాక్స్లో చెల్లెల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య జరిగిన యుద్ధమే ఈ సినిమా. ఒక పోలీస్ ఆఫీసర్కు రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తికి మధ్య జరిగిన సంఘర్షణే భీమ్లా నాయక్. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఓ విందు భోజనం లాంటిదని చెప్పవచ్చు. పర్లేదా?